ముఖ్యమంత్రి తనయుడుగా మంత్రివారి లోకేష్ బాబు గారు. రైతు రుణమాఫీయే కాకుండా రైతులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తూ మరి ఉపాధి హామీ పథకం కింద సార్ గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరు తెలియజేసుకుంటున్నాం సార్. దయచేసి అందరు కూడా కూర్చోవాలి, మహిళలు ముఖ్యంగా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరు కూడా కూర్చోవాలి. సార్ కూర్చుంటే మీటింగ్ సాఫీగా జరుగుతుంది, దయచేసి కూర్చోవాలి, కూర్చోవాలి. మధ్యలో ఉండాలంతా కూర్చోవాలి. దయచేసి ఈ దారిలో ఉన్నవారందరూ దయచేసి కూర్చోవాలి. వీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మరీ మరీ ఆహ్వానిస్తున్నాం. వారి వారి సీట్లలో ఆశ్రయం ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మంత్రివర్యులు ఇక్కడికి వచ్చినప్పుడు దారిలోనే అడిగారు, ఈ రోడ్డు ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడికి రోడ్డు మీద ఉన్నప్పుడు ఈ రోడ్డు వచ్చినప్పుడు కనెక్టివిటీ రోడ్డు అనేది చాలా అవసరం. అభివృద్ది జరగాలి అంటే మంచినీరుతో పాటు తాగునీరు సాగునీరుతో పాటు రోడ్లు కూడా ఉండాలి. ఆ రోడ్డు కనెక్టివిటీ కూడా మనకి ఇప్పుడు అందరం కూడా మనం ప్రత్యక్ష సాక్ష్యం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డుని చూస్తూ ఇప్పుడే ప్రారంభించడం కూడా జరిగింది. అది అవకాశాలు కలిగించేందుకు చాలా అవకాశాలని కూడా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. మరి ఇన్ని అవకాశాలని ఇన్ని సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తూ ఆర్థిక లోటుబాటుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక అభివృద్ది పదంలో తీసుకువెళ్తున్నారు అంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి గారిదే. అంతటి అభివృద్ది అంతటి టాలెంట్ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. మరి అలాంటి బాటలోనే నడుస్తున్న మన మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ తోటి నేను గత 2 రోజులుగా సాక్షాత్తు నేను 2 రోజులుగా చూస్తున్నాను. ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రజల మధ్యలో తిరుగుతూ పనులు చేస్తూ కారులో వెళ్తున్నా కూడా ఆయన ఏ కార్యక్రమాలు ఏ జిల్లాలో ఏం పనులు అవుతున్నాయో అని మళ్ళీ ఆఫీసర్స్ తో సమీక్ష చేస్తూ ఇంతటి కార్యక్రమాలు చేస్తూ రాత్రి 11:30 దాకా అధికారులతో సమీక్ష చేస్తూ మరి ఇదంతా కూడా కష్టపడేది ఎవరి కోసం? ప్రజల కోసం, మన కోసం. మనందరం కూడా ఒకటి గుర్తించాలి, ఇంత కష్టపడే అధికారులు ఇంత కష్టపడే ప్రభుత్వం మనకు ఉన్నందుకు ప్రజల కోసం పనిచేసే మనకు ప్రభుత్వం మంత్రులు ఉన్నందుకు మన ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు మనం నిజంగా సంతోషించాలి. ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు మనం నిజంగా గర్వపడాలి. ఈ రోజు ముందర ఈ రోజు నుంచి మిమ్మల్ని మాట్లాడేందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చంద్రబాబు గారి ఆశీర్వాదం ఉంది. నారా లోకేష్ బాబు కాలు పెడితే వర్షం కూడా ఎట్లా వస్తుందంటే శుభ పరిణామం. ఈరోజు ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నని 1-2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నా. కొండూరు గ్రామస్తులకు అందరికీ కూడా నమస్కారాలు. మన ఈ చిన్న గ్రామానికి అంటే మరి నారా లోకేష్ గారు రాలేదానికి కూడా మీకు బాగా గుర్తుంటుంది, ఒకప్పుడు ఈ గ్రామానికి ఎవరైనా రాజకీయ నాయకులు రావాలంటే భయపడే సంఘటనలు ఉండేటివి. ఆ విధంగా ప్రాచన్ గ్రామాలు అని పేరు తెచ్చుకున్న మనకు ఇన్నూరు గ్రామము ఈరోజు ప్రాచన్కి దూరంగా ఉంటూ మరి పంటలు పండించుకుంటూ ఈరోజు సుఖశాంతులతో ఉన్నారు అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. మరి లేకపోతే ఎక్కడో ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉండి ఫలానా వాళ్లకు ఓటేయాలి అంటే కళ్ళు మూసుకొని ఓటేసే ఈ గ్రామస్తులు ఈ రోజులో అభివృద్ధిని చూసి ఓటేయడానికి ముందరికి వస్తున్నారంటే మీ అందరికీ జయజయలు పలుకుతున్నాను. ఇలాంటి ఈ చైతన్యమే చంద్రబాబు నాయుడు గారు కోరేది, ఈ చైతన్యమే ఈ అభివృద్ధి మరి చంద్రబాబు నాయుడు కోరేది. అందుగురించే మీకోసం అహర్నిశలు 24 గంటలు మరి పనిచేస్తూ నేను చూశాను. నేను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఈ 4 సంవత్సరాల్లో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి అభివృద్ధి జరిగిందని నాకు
గర్వంగా ఉంది. మరి ఈరోజు 10,000 కిలోమీటర్లు కానీ మరి ఏమైనా కానీ మరి రోడ్లు వేయగలిగినారు అంటే అదంతగా మన నారా లోకేష్ గారి చలవ, నారా చంద్రబాబు నాయుడు గారి చలవ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఒక సంస్కృతి అంటే ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ ఇప్పుడే లోకేష్ బాబు గారు చెప్పడం, సర్పంచ్ కూడా మాట్లాడవలసిన కూడా ఆ రోడ్డు వేసినటువంటి నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ నాయకుడైనా కూడా ఎక్కడైనా కానీ ఓటడగలంటే ఈ రోడ్ల మీద నడిపించగలిగే పరిస్థితి ఈ రోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క గొప్ప సంకల్పాన్ని ఈ రోజు పెట్టుకొని ఇటు త్రాగునీరుని రోడ్లని కానీ పల్లెకు సేవ చేస్తే పరమాత్మునికే సేవ చేశారని చెప్పేటువంటి ఒక గొప్ప విషయంతో మంత్రివర్యులు గారు చెప్పిన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఎనర్జీ ఉన్న వ్యక్తి ఈరోజు నాగేశ్వర రెడ్డి అన్న శాసన సభ జరిగినప్పుడు నా పక్కన గొల్లపల్లి సూర్యారావు గారు కూర్చుంటారు. శాసన సభలో నాగేశ్వర రెడ్డి అన్న వచ్చి గొల్లపల్లి సూర్యారావు గారు అన్న 5 నిమిషాలు అంటారు. ఆయన లేసేటది ఫైల్స్ ఇన్ని పట్టుకొస్తాడు, నా దగ్గరికి పట్టుకొచ్చి తొందరగా రోడ్లు క్లియర్ చేయండి. మాకు వెనుకబడిన నియోజకవర్గం, నేను ఎప్పుడు లేని విధంగా యువకుడుగా నేను అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యం తెలుతున్నాను. మీరు యువకుడే నాకు సహకరించిందని సంతకం పెట్టే వరకు నన్ను వదిలేని వ్యక్తి మా నాగేశ్వర బొమ్మ. ఈరోజు అదే స్ఫూర్తితో మన గ్రామానికి ఒక్కసారి ఆలోచించండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఏనాడు మన గ్రామానికి రోడ్లు లేదు. అలాంటిది 3,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు బీటీ రోడ్ వేసిన ఘనత మన ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యేలందరినీ ఒకటేస్తా, అయ్యా మీరు ప్రజల చుట్టూ తిరగాల, మంత్రులు మేము ఎమ్మెల్యేల చుట్టూ తిరగాలని పదే పదే చెప్తాం జరుగుతుంది. అన్న కూడా తెలుసు, మొన్న కూడా కొత్త సాంక్షన్లు ఇస్తే చెప్పిన అలా ఒక్క తూర్కలు రోడ్లు బడ్జెట్ చూసుకుని నేనే కేటాయిస్తా, మళ్ళీ సచివాలయంకి రావద్దని చెప్పిన మంత్రిని నేను, అన్నగారు కూడా బాగా తెలుసు. ఒక్కసారి మనందరం ఆలోచించాలా, ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో, కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేస్తాం జరిగింది. రాజధాని ఒక రాష్ట్రానికి ఇచ్చారు, అనాదిగా ఒక రాష్ట్రాన్ని వదిలేశారు. మిగిలిన బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇచ్చారు, 16,000 కోట్ల లోటు బడ్జెట్ మనకి ఇస్తాం జరిగింది. కానీ ఈరోజు మనకి ఎలాంటి లోటు లేకుండా మన చంద్రన్న పరిపాలిస్తున్నారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, 2014 ముందల పెన్షన్ ఎంత? అందరు మర్చిపోయినా, పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక నిమిషం ఇన తాతయ్య పూర్తయిన తాత, నెలకి 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు, ఒక ఎకరం భూమి ఇచ్చి సాగు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేసి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మనం మిగులుతాయి. అట్లాంటిది ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇచ్చిన వ్యక్తి అవుతారు చంద్రన. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రం కలిసిన్నప్పుడు 1,00,00,000 మందికి మనం పెన్షన్ ఇస్తే ఈ రోజు రాష్ట్ర విభజన తర్వాత 1,00,00,000 మందికి పెన్షన్ ఇచ్చిన ఘనత మన చంద్రనది. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో మహిళలందరి చేతులు పైకెట్టిందమ్మా, పొదుపు సంఘాలు ఉన్న మహిళలందరూ చేతి పైకెత్తండి. అకౌంట్ లో 8,000 రూపాయలు వేసిన ఘనత కూడా మళ్ళీ మన చంద్రనది. ఇంకో పక్కన ఎండాకాలం వస్తే మనందరికి కంగారు, ఎందుకని ఎందుకు కంగారు, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో కంగారు, అవునా కదా తల్లి? ఇప్పుడు మనకి ఎలాంటి కంగారు లేదు, 24 గంటలు జమ్మని కరెంటు వస్తుంది, మన ఇచ్చే కరెంటు వల్ల ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుంది, అవునా కదా తల్లి? మక్కా చెల్లెలు పెద్దమ్మలకి
ఒకప్పుడు రాత్రి టీవీ సీరియల్ చూడాలంటే కన్నారు, ఎప్పుడు కరెంటు పోతుందా అని. అలాంటిది ఇప్పుడు ఎలాంటి కంగారు లేదు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఇంకో పక్కన చంద్రన్న బీమా, ప్రమాదం శాతం ఏమైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాం, సహజన మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాం. ఇంకొక కొత్త కార్యక్రమం కూడా ప్రవేశపెట్టాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ వృత్తి కూడా తెలుగుదేశం పార్టీ తొందరలో పెట్టబోతుంది. ఈ నిరుద్యోగ వృత్తి వల్ల మన గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి నెల నెల 1000 రూపాయలు ఇచ్చి ఆదుకోబోతున్నాం. ఒక్కసారించినారు, రైతు రుణమాఫీ చేసినారు, డ్వాక్రా సంఘాలకి మన పెట్టుబడి నిధి కింద 8000 రూపాయలు ఇచ్చారు, నిరుద్యోగ వృత్తి పెట్టుబోతున్నారు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కనుక. ఇట్లా చెప్తా పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. భారతదేశ చరిత్రలో అతి చిన్న వయసు నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అవటం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, అన్ని గ్రామాలకి సురక్షితం తాగునీరు ఇవ్వాలా, అన్ని గ్రామాలకి లింక్ రోడ్లు ఇవ్వాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. ఒక లింక్ రోడ్లకే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 3500 కోట్ల రూపాయలు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. మన గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వతమైన పరిష్కారం కావాలి. మన గ్రామాల్లో ఇంటింటికి కులా ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో మన జిల్లాకి 1450 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికీ కేటాయిస్తాం జరిగింది. లోకేష్ బాబు గారికి మరోసారి ధన్యవాదాలు గట్టిగా.